పెద్దదోర్నాల మండలంలో రావిక్రింద మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా ఉన్నందువల్ల లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దోర్నాల మండలంలో ప్రతిరోజు 100 మందికి సరిపడా ఆహార పదార్థాలను వారి సొంత ఖర్చులతో సమకూర్చి తయారు చేసిన వంటకాలను పేదవారికి ఇవ్వడం జరుగుతుందని రావికింద సుబ్బారత్నం కుమారుడు రావికింద నరసింహారావు తెలియజేశారు. భూషణం కోసం కాదు, మనమే అందరూ దానికోసం కాదు, మన చేతనైనంత వరకు దాంట్లో పేద ప్రజానీకానికి మనం ఎంత ఉపయోగపడ్డాం అనేది మనకు కావాలి. మొన్న క్రిస్మస్ పండుగ వచ్చింది, దాదాపు ఫాస్టర్లు పెద్దవాళ్ళంతా దాదాపు 46 మంది ఫాస్టర్స్ వచ్చినారు. అందరు వచ్చి ఒక మాట అడిగిన అయ్యా 30 మంది తక్కువైన అయ్యి శారీస్ జాకెట్ తిప్పి మనడు సరే 30 కాదులేమో 30 పాతికని తిప్పితే కాదన్న 50 కాదన్నారు 60 చీర జాకెట్ వచ్చిన పెద్దవాళ్ళందరికీ పెడితే వాళ్ళందరూ మా అమ్మగంటి తమ తల్లి కంటే ఎక్కువన్న వయసు వాళ్ళు కూడా ఇక్కడ పెట్టి మొత్తం పండుగ రోజుల్లో ప్రేయర్ చేస్తూ మా పిల్లలను మమ్మల్ని బాగుండాలని దీవించడమని మనం ఎంతో ఆ కార్యక్రమం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. కేవలం డబ్బు కాదు అక్కడ సమస్య, వాళ్ళందరూ కూడి మంచి రోజులు పండగ రోజుల్లో మంచి మనసుతో సాంప్రదాయబద్ధంగా ఒక చర్చిలో కూర్చోబెట్టి మమ్మల్ని అంత ప్రేమించి అభిమానంగా ఆదరించినంత ఫాస్టర్స్ అందరూ కూడి కూడా ఈ మండలంలో ఉన్నటువంటి 34 మంది 35 మంది ఫాస్టర్తో ఒక్క ఆయన మిస్ అయిన పాప ఆయన కూడా వస్తూ వచ్చిండు. వాళ్ళందరూ కూడా మనల్ని చాలా గౌరవంగా చాలా పద్ధతిగా ఆ డయాస్ మీద మా పిల్లల గురించి మా గురించి కూడా వాళ్ళు ఎంతో దీవెనలు ఇవ్వడం అనేటువంటిది మనం ఎంతో అదృష్టం భావిస్తున్నాం. నేనైతే మాత్రం నా వరకు మనం ఏదో ఇచ్చినాము చేసినాము అనేది కాదు, ఆ ఇవ్వడం కూడా భగవంతుడు ఇచ్చిండు, వాళ్ళకి పెట్టాలని మనకు బాధ్యత రాసిపెట్టి మనం పెడుతున్నాం ఇస్తున్నాం. ఈ రోజు కాకుండా రేపు నుండి కూడా మనం చేతన వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఆపకుండా ముందుకెళ్తాం, ఇబ్బంది లేదు. దాని గురించి ఆలోచించకపోయినా ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమాలను ఇవ్వడానికి సహకరించి మీరు కూడా ముందుకు రండి. సహకరించమంటే మాకేం ఆర్థిక సాయం కాదు, మూడు సాయం నా మాకు అవసరం తెలంగాణ మాకున్న రూపాయలు చెప్పి మీకు మొదలు చెప్పినా కదా, మన దగ్గర ఏమి లేనప్పుడు కూడా మనం ఎవరికి అడిగి పోలే ఉన్న రూపాయలు పెట్టినాం, ఇలా 100 రూపాయలు ఉన్నాయి 100 రూపాయలు పెడతాం దానికి ఏముందా, డబ్బుల గురించి ఇబ్బంది లేదు. దేవుని మంచి మనసుతో అందరూ